గాదలపాలెం గ్రామంలో అత్యంత వైభవోపేతంగా గో సంరక్షణ చైతన్య యాత్ర. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకువరం మండలం గాదలపాలెం గ్రామంలో సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి సభ్యులు పీతా గుణలక్ష్మి, రొయ్యల నాగేశ్వరరావు, వాకలపూడి వెంకటేశ్వరరావు, దేశాల చిట్టిబాబు, పీతాలవ్వ దుర్గా సంయుక్త ఆధ్వర్యంలో గో సంరక్షణ చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా ముందుగా స్థానిక ఆంజనేయస్వామి విగ్రహ ప్రాంగణంలో మహిళామూర్తులచే వేద పండితులు గోపూజ నిర్వహించారు. గోపూజ అనంతరం సమితి సభ్యులు, గ్రామస్థులు కాషాయ జెండాలు ధరించి గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి అనే నినాదంతో గ్రామంలో చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి తోట సాయిబాబు అక్షింతల రాజా మాట్లాడుతూ, ఈ భూమి మీద సమస్త ప్రాణకోటి సజీవంగా ఉండడానికి ప్రధాన మూలకమైన ప్రాణవాయువును, త్రాగునీరును, ఆహారంను అందించడంలో కీలక పాత్ర పోషించే ఏకైక జీవి గోమాత అని, ఆక్సిజన్ను తీసుకుని మరలా తిరిగి ఆక్సిజన్ను విడిచిపెట్టే ఏకైక జీవి గోమాత అని, కావున సర్వ ప్రాణి సంరక్షణార్థం కులమతాలకు అతీతంగా అందరూ గోజాతిని సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లిపోయిన శ్రీను, దూది లక్ష్మణుడు, దుక్కర అబ్బులు, పీతా ఆంజనేయులు, కొర్రిపిల్లి అప్పలస్వామి, కొప్పాక భాగ్యరాజు, తుమ్మల చంటిబాబు, చెన్నంశెట్టి మహేష్, చందం వెంకటేశ్వరరావు, సూరపురెడ్డి రమణ, కాండ్రేగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టెడ్ బై రాజు, ప్రెజెంటెడ్ బై శైలజ, పీటీవీ. మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే హిందూ ధర్మాన్ని కొద్దిగా మనం నిలబెట్టుకోగలుగుతున్నామంటే ఆయనకి ఇచ్చిన శిక్ష సత్కారం చేయడం జరుగుతుంది. ఇటు ఉండి ఇవ్వండి, ఫోటోలో పడతారు. ఇంకా ఎలా ఉంటే ఫోటోలో పడతారు. మన ధర్మశాలి వారు మన తోట సాయిబాబు గారికి సంస్కారం జరుగుతుంది. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి అనే నినాదంతో హిందువులలో గోవును పూజించే వారి కంటే గోవును సంరక్షించే వారి సంఖ్య పెరగాలి అనే సంకల్పంతో ఈరోజు గోకవరం మండలం గాదిలిపాలెం గ్రామంలో సనాతన ధర్మ ప్రబోధన స్వచ్ఛంద సమితి ఆధ్వర్యంలో గో సంరక్షణ చైతన్య యాత్ర నిర్వహిస్తున్నాం. గోమాతను పరదేవతా స్వరూపంగా భావించి పూజించే హిందువులలో కూడా గోవును ఆదరించి సంరక్షించే విషయంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు భారతదేశం అంతటా నెలకొని ఉన్నవి. తత్ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రతిరోజు కూడా లక్షలాది గోవులు అన్యాయంగా, అక్రమంగా కబీరాలకు తరలించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలానికి భూమి మీద ఏ ప్రాణి కూడా బ్రతికి ఉండనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఏ ప్రాణి బ్రతకాలన్నా సరే ప్రధానంగా కావలసినవి నీరు, ప్రాణవాయువు, తినే ఆహారము. ఇటువంటి ప్రధాన మూలకాలైన ఈ మూడింటిని కూడా ఈ భూమి మీద ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషించే ఏకైక జీవి గోమాత. ఈ విషయం ఏదో హిందువుల విశ్వాసం కాదు, కులమతాలకు అతీతంగా సైన్స్ చేత నిరూపించబడినటువంటి యథార్థమైనటువంటి విషయం. అందుకని గోజాతిని రక్షించుకుని తత్ఫలితంగా ఈ భూమి మీద సమస్త ప్రాణిని రక్షించుకోవాలనే సత్సంకల్పంతో గోజాతి సంరక్షణార్థం మానవ జాతిని మేల్కొల్పే విధంగా ఈరోజు గో సంరక్షణ చైతన్య యాత్రలు ప్రారంభిస్తున్నాం. ఇదే విధంగా మున్ముందు కూడా అనేక యాత్రలు మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై భారత్ మాత. స్వస్తి.